శివాయ నమశివాయ. కార్తీక మాస శుభాకాంక్షలు ఓం ప్రేక్షకులందరికీ కూడా. ఈరోజు ఆ శ్రీశైల మల్లికార్జున పరమరాంభిక ఆశీస్సులతో మీరందరూ సంతోషంగా ఉండాలని, ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న అందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. జన్మదినానికి ఈరోజు మంచి అనుకూలంగా మీ లైఫ్లో మంచి ఉన్నతమైన యోగాలు ఇవ్వాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఈరోజు మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మొట్టమొదటిగా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన కార్యక్రమాలు, పరిహార మార్గాలు ఏంటో ఒకసారి మనం వివరంగా చూసుకుంటూ వెళదాం. ఫస్ట్ మేషరాశి వారికి ఎలా ఉంది? ఏమండి, మేషరాశి వారికి ఈరోజు శుద్ధినము అంటే అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరు ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త నిర్ణయాలు, కొత్త విషయాల్లో కొంత క్లియర్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపర విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కానీ ఈరోజు షష్ఠి వల్ల కొంత చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కసారి స్మరణ చేసుకోండి. దండం పెట్టుకున్న అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్న మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తదుపరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వృషభ రాశి వారికి యోగ కాలము అంటాం మనం. ఎందుకనంటే ఇన్ని రోజులు మీరు పడుతున్న బాధలు తప్పిపోయే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏం చేయాలనుకున్నా, ఏం చేద్దామనుకున్నా కూడా నిర్ణయాల విషయాల్లో కొంత క్లారిటీగా ఉండగలగడం, వృత్తిపర విషయాల్లో పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. సక్సెస్ ఎక్కువగా మీ వెంట పడుతుందా అనుకునేటట్టుగా ఈరోజు కొంత కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈరోజు సాధ్యమంత వరకు కూడా పరిహారాల మార్గంలో బెల్లాన్ని తీసుకువెళ్ళి అండ్ తోటకూర బెల్లం కలిపి ఆవుకు పెట్టగలిగితే కొంత ఇంకా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మిథున రాశి వారికి సమయానుకూలమైన తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్ని రోజులు చేయాల్సిన పని కూడా కష్టపడి చేసుకున్నట్టు కష్టపడుతున్నారు కదా, సమయానుకూలంగా అంటే ఎవరితో ఎలా పని చేయించుకోవాలో తెలుసుకునే రోజు అంటారు చూసారా, ఈ రోజు ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా కొంత నిత్యంగా యవనంగా అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా వృద్ధాప్యం కన్నా కూడా యవనత్వంగా చేసే పనులు అన్నీ ఉంటుంటారు చూసారా, ఆ విధమైన పనులలో ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాల విషయాల్లో మిమ్మల్ని మించిన వారు, మీ తెలివితేటలు అందరూ కూడా పొగిడే అవకాశం బాగా కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. కానీ ఎక్కడైనా కూడా మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడే వ్యక్తులు ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన విషయం వచ్చేసరికి సాధ్యమంత వరకు కూడా రావి చెట్టు దగ్గర ఓపిక ఉంటే మాత్రం పంచదార వేసి రండి, చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తదుపరి మనము కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి వారికి కొంత సమయం పాటించవలెను. ఏ పని అనుకున్నా కూడా త్వరగా జరగకపోదు. ఈరోజు కొత్త పనులు, కొత్త నిర్ణయాలు మాత్రం వాయిదా వేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే వాయిదా వేయిపోతే ఏమవుతుందంటే మీరు అనుకున్న పనులు కాకపోగా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. మాట పడ్డానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే మీకు తెలియకుండానే అవతల వ్యక్తుల దగ్గర నుంచి మాట పడ్డానికి అవకాశం ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఇప్పుడు దాకా కూడా మీరు కష్టపడుతున్న దానికన్నా కూడా పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కూడా ఈ కర్కట రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నా కూడా కొంత చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా పాజిటివ్గా కొంత ఇబ్బంది పడ్డా కూడా కొంత అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఈ కర్కట రాశి వారికి ఎక్కువ కలిగి ఉంటారు. మీరు సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా దైవిక విషయాలు, దైవికంగా అమ్మవారిని స్మరణ చేసుకోండి. ఎక్కువగా అమ్మవారిని చేసుకొని మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తదుపరి సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వారు అంటారా, ఈరోజు చేయాల్సిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. సమ్మానం పాటించవలసిన విషయాలు మాత్రం భార్యాభర్తల విషయంలో సమ్మానం పాటించండి. ప్రతి విషయంలో కొంత శ్రమతో కూడుకున్న ధైర్యం ఉన్నా కూడా మీరు ఏదో విధంగా దాన్ని తెలివితేటలతో ప్రయత్నాలతో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రభుత్వ సంబంధించిన రంగాల వారికి కొంత నెగిటివ్ వచ్చే అవకాశం అంటే కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. పని విషయంలో, కార్యక్రమాల విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ముందుకు వెళ్ళడానికి ఎక్కడా కూడా సిగ్గుపడకండి, ఇబ్బంది పడకండి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అంటే ఈ పని చేస్తే ఎవరన్నా అనుకుంటారనే మాత్రం సంశయం
పాటించకండి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారికి మంచి ఫలితాలతో పాటు యోగస్థానాధిపతి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి గవర్నమెంట్ విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు అంటే ముందు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా కలిగి ఉంటారు. కాబట్టి మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు సాధ్యమంతరకు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి. అంటే సూర్యుడిని ఒక్కసారి స్మరించుకోండి, మనకు ఎదురుగా కనపడుతున్నాడు. ఉదయ భానుండి ఎంత దండం పెట్టుకోవడం వల్ల అంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తదుపరి కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కన్యా రాశి వారికి అండి ఈరోజు వివాహ విషయంలోనూ భార్యాభర్తల విషయంలోనూ కొంత గందరగోళ పరిస్థితి ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మీరు ప్రేమించిన వ్యక్తుల దగ్గర దొరికే అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. వైవాహ విషయాల్లో కూడా కొంత భార్యాభర్తల మధ్య ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఈరోజు తెచ్చుకొని కొంత గడవలు అయ్యే అవకాశం కలిగి ఉంటారు. కొంత ఆ విషయాల్లో మాత్రం కొంచెం తగ్గి ఉండండి. అంటే ఇప్పుడు తగ్గి ఉండగలిగితేనే మీ యొక్క వైవాహ జీవితం చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగపరంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈరోజు ఉద్యోగపరంగా ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం చేస్తుంటే అనుకూలంగా లేదు కదా, ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రయత్న రూపాయం యత్న ప్రత్యాహ పశ్చత్తివిహి అన్నారు. అంటే ప్రయత్నం చేసే చోట ఎక్కడైతే ఉందో అక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కన్యా రాశి వారికి ఎక్కువ కలుగుతుంది. కన్యా రాశి వారు చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పొచ్చు. వీరు చేయాల్సిన పని ఒక చిన్న పని అవుతుంది. బుధవారం పూట సాధ్యమంతరకుడు పెసలు కాస్త బెల్లం తాటి బెల్లం ఉంటుంది, తాటి బెల్లంతో ఆవుకు పెట్టగలిగితే చాలా మంచి కార్యక్రమాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటే బుధవారం అంటే పోయిన వారం అయిపోయింది కదా, ఈరోజు గురువారం అనుకోకండి, ఈరోజు కూడా మీరు చెయ్యండి. అంటే బుధ గురువారాలు చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అలానే తదుపరి మనం తులారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తులారాశి వారికి ప్రయత్నాలు చేసేటప్పుడు కొంత ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు సాఫీగా వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ధనము చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు ఇన్నాళ్ళు కష్టపడుతున్న డబ్బు మీకు లేదు కదా, ఈరోజు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ధనపూర్వక విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. డబ్బుకి లోటు లేకుండా ప్రశాంతంగా జరిపే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ ఉంది. ధనానికి అందరిలో కల్లా కూడా మీకు పేరు ప్రతిష్టలు కానీ ధన విషయంలో బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎప్పుడో జరిగిపోయిన దానికన్నా కూడా జరుగుతున్న విషయాల్లో కొంత క్లారిటీగా ముందుకెళ్ళడం, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కలుగుతుంది. కాబట్టి తులారాశి వారు ఏ ప్రయత్నం చేసుకున్నా కూడా ఒకసారి భార్య సలహా తీసుకోండి. అంటే జీవిత భాగస్వామి కానీ అటు భార్యలు అయితే భర్త సలహా తీసుకొని ముందుకెళ్ళగలిగితే మంచిది. మీరు వెళుతున్న కార్యక్రమానికి ఏదైనా ముందుగా కాలభైరవ అష్టకం వినగలిగితేనే, అంటే చదవకపోయినా పర్వాలేదు వినగలిగితేనే అదృష్టాన్ని పొందే అవకాశం కూడా తులారాశి వారికి ఎక్కువగా కనపడుతుంది. తదుపరి మనం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు కొంత నెగిటివ్ గ్రహస్థితులు కనపడుతున్నాయి. దొంగతనం తర్వాత చోరభయంతో పాటు ఇంకొక విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు వాహన సమస్యల్లో కొంత క్లారిటీగా ఉండగలగడం, ప్రతి విషయంలో కూడా అవతల వ్యక్తి జగడాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే జడగ మీన్స్ గొడవలు పెట్టుకునే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించండి. జగడాలు వస్తున్నాయని మీరు ఆవేశపడి ముందు పోయి కొట్టకండి, కొడితే మీరు ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. కొంచెం ఏదైనా కూడా ఈశ్వర స్మరణ చేసుకుంటూ అంటే శివుణ్ణి ఓం నమః శివాయని కానీ పంచాశ్రయ చేసుకుంటూ ప్రశాంతంగా చేసుకోండి. చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి వారికి సంబంధించినంతవరకు కూడా తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, కుటుంబంలో పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉందంటే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఆ విషయాల్లో కూడా కొంచెం మీరు బాధపడ్డా కూడా స్మరణ అంటే మనం ఈ కలియుగంలో స్మరణ చేసుకుంటే అంటే తలుచుకుంటేనే భగవంతుడు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటాడు. కాబట్టి ఈశ్వర నామస్మరణ చేసుకొని కొంత ఈ ఫలితాల నుంచి ఇబ్బందుల నుంచి తొలగిపోవటానికి అవకాశం కలిగి ఉంటారు అంటే అన్నాం. తర్వాత తదుపరి ధనుసు రాశి వారికి ఎలా ఉంది. ధనుసు రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకి మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. విద్యపర విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకి ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. విద్య పర విషయాల్లో సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. వాహన విషయంలో మీరు వాహనాన్ని కొందాము అనుకున్నప్పుడు ప్రయత్నం చేయండి, వాహన యోగాలు ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు.
గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకన్నా కూడా ప్రైవేట్ సంబంధించిన ఉద్యోగస్తులకి కొంత చికాకులు ఎక్కువ ఏర్పడే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే లేవు, కానీ ప్రభుత్వ ఉద్యోగుల కన్నా గవర్నమెంట్ సంబంధ విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. నూతన ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారంటే నూతనంగా ఏ ప్రయత్నం చేసినా చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ధనుసు రాశి వారికి ఒక ప్రాబ్లం ఎక్కువగా ఉండేంత దక్షిణామూర్తి శోకం, దక్షిణామూర్తిని ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తదుపరి మనం మకర రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, చికాకులు ఉన్నా కూడా తప్పిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త నిర్ణయాల విషయాల్లో కొంత క్లారిటీగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. డిస్టర్బెన్స్ తగ్గడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రయత్నపూర్వక విషయాల్లో మంచి డెవలప్మెంట్, పేరు ప్రదర్శనలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఏదో జరుగుతుంది దానికన్నా కూడా జరగబోయే విషయాల్లో మంచి క్లారిటీగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. నూతనంగా నిర్మాణాల విషయాల్లో కానీ డెవలప్మెంట్ విషయాల్లో కానీ మంచి యోగాన్ని ఇవ్వడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎప్పుడన్నా ఈ విషయంలో వృత్తిపరంగా కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత చిన్న చికాకు నుంచి ఇప్పుడిప్పుడు బయటపడే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే ఏలినాటి శని అయిపోయింది కాబట్టి కొంత తక్కువగా, అంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి కొంత చికాకులు ఏర్పడ్డా కూడా ఆ చికాకు నుంచి బయటపడుతూ మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మార్గాలను వేసుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ రాశివారు సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా ఇప్పనూనెతో దీపారాధన చేసుకుంటే చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తదుపరి మనం కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వారికి నిర్ణయాల విషయంలో కానీ కోప్పడే విషయంలో కానీ విషయాన్ని నిర్ణయ విషయాల్లో కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కోప్పడడం అంటే అందరి మీద కోప్పడ్డ పని కాదు, అంటే మీరు కోప్పడ్డా కూడా అవతల వ్యక్తికి ప్రయోజనకరంగా ఉండే అవకాశం బాగా కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో వారికి అనుకూలమైన కాలము, వృత్తిపరంగా కొంత మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఇన్ని రోజులు మీరు చూస్తున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వివాహం కాని వారికి వివాహ విషయంలో అనుకూలమైన ఫలితాలు, ప్రేమించుకున్న వారికి ప్రేమ సంబంధ విషయంలో సఫలీకృతం అవుతారు, అంటే కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ రాశివారు ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశివారికి ఆ విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. సాధ్యమంత వరకు కూడా ఈ రాశివారు ఎప్పుడు ఏది చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈశ్వర ఆరాధన, శివారాధన, నామస్మరణ మీరు కూడా చేసుకోండి. హనుమాన్ చాలీస చేసుకోగలిగితే వినగలిగినా కూడా కొంత మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తదుపరి మనం మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వారికి విదేశ రంగంలో విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. విదేశ ప్రయత్నాలు మీ రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ ప్రయత్నం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. నూతన ప్రయత్నాలు మీ రాశి వారికి మంచి ఫలితాలతో పాటు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. సక్సెస్ అనేది మీ ఇంటి పేరులాగా ఇప్పుడు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా సాయి చరిత్ర పారాయణం కానీ దత్తాత్రేయ దర్శనం కానీ ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాశి ఫలాల గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత మనం కాల్స్, అంటే ఎవరైనా కూడా ఫోన్ కాల్స్లో వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం వివరంగా మాట్లాడదాం. ఓం నమ శివాయ. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఓం నమ శివాయ. చెప్పండి స్వామి. సార్ నా పేరు ప్రదీప్ అండి. ప్రదీప్ గారు. ఓకే చెప్పండి ప్రదీప్ గారు. సార్ అది నా డేట్ ఆఫ్ బర్త్ 21/7/1988 అండి. 21/7/1988 1988. ఓకే చెప్పండి. ఉదయం 6:15 అండి. ఓకే మీ సమస్య ఏంటండి? అదే పెళ్లి ఎప్పుడు అవుతుందని. వివాహం గురించి అడుగుతున్నారు. ఓకే మీకు 37 సంవత్సరాలు దగ్గర దగ్గర వచ్చింది. 35-36 సంవత్సరాలు. ఓకే ప్రదీప్ గారు, మీకు వివాహ స్థానంలోకి వచ్చేసరికి శని దోషం ఉందండి. ఈ శని దోషం ఉంటే వివాహం త్వరగా కాదు, వివాహం త్వరగా అయినా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలిగించే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వివాహ ప్రయత్నాల్లో మీకు ఈ దోషం ఉంది కాబట్టి దోషానికి రెమెడీ చేసుకోండి. ఈ దోషానికి రెమెడీ దక్షిణ కాళీ హోమం అంటారు, అది చేర్చుకోండి. కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు ఫస్ట్ వివాహ పరంగా. హలో
ప్రదీప్ గారు. సరే ప్రదీప్ గారు, ఈ అదే వెళ్తున్నాను, ముందు ఇది చేసుకోకుండా మీకు ఎప్పుడవుతుంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చేసుకున్న తలకానిపులు వస్తే ముందు ఈ ప్రయత్నం చేసుకోండి. ముందు వివాహం అవ్వడానికి మీ జాతకంలో 25 ఫిబ్రవరి కానీ ఛాన్సెస్ ఉందండి. 25 ఫిబ్రవరి నుంచి 27 నవంబర్ లోపు వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఈ టైంలో మీరు ప్రదీప్ గారు కొంత అనుకూలంగా ఉండే అవకాశం, శనికి సంబంధించిన దోషాలకు రెమెడీ చేసుకుంటే కొంత ప్రయత్నాల్లో మంచి వివాహపరంగా కానీ భార్యాభర్తలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. ఈ టైంలో చేసుకోండి. ప్రదీప్ గారు విన్నారా? ప్రదీప్ గారు సార్ వినబడుతుంది సార్. ఓకే, ఇది ఈ టైంలో మీకు పెళ్లి అవుతుందండి. 25 సంవత్సరం 2025 సంవత్సరం నుంచి ట్రై చేసుకోండి. వివాహపరంగా ప్రయత్నాల్లో మీకు అనుకూలంగా 27 లోపే ఉంది, తర్వాత కొంచెం కష్టంగా ఉంది. చెప్పండి మీ డౌట్ ఏం చెప్తా నేను మళ్ళీ మాట్లాడతాను. అంతే సార్, థ్యాంక్ యూ సార్. వివాహపరంగా ప్రయత్నం చేసుకోండి, సక్సెస్గా ఉంటుంది. తదుపరి ఓం నమ శివాయ అమ్మ. నమస్కారం స్వామి. నమస్తే అమ్మ, తెల్లని చెప్పండి అమ్మా. మా అబ్బాయి కోసం తెలుసుకోవాలండి. చెప్పండి మీ అబ్బాయిది. మీ అబ్బాయి పేరు అమ్మా? శివప్రసాద్. శివప్రసాద్ 1994 ఆగస్టు 26 సాయంత్రం 4 గంటలకు స్వామి. చెప్పమ్మా, ఏందమ్మా మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం కోసం స్వామి, ఉద్యోగం, పెళ్ళి. అన్ని చెప్పలేము, ఒకసారి మీరు ఏది కావాలో ఒక ప్రశ్నకు చెప్పండి. ఆ ప్రశ్న గురించి వివరంగా మాట్లాడిన తర్వాత అవకాశం టైం ఉంటే చెప్తాను మిగిలిన విషయాలు. ఇప్పుడు ఏ విషయం గురించి? ఉద్యోగం గురించి. ఉద్యోగం గురించి మీ అబ్బాయి జాతక ప్రకారంగా వచ్చేసి 2018-20లోనే ఇన్కమ్ స్టార్ట్ చేసి ఉండాలమ్మా. స్టార్ట్ చేశాడేమన్నా? చేశారా అది చెప్పండి. పోయిందా ఉందా నేను తర్వాత మాట్లాడతానమ్మా. చేశాడు. ఈ జాతకానికి సంబంధించినంత వరకు కూడా 24 నవంబర్ నుంచి, అంటే ఈ నెల నుంచి పాజిటివ్గా ఉందమ్మా. 2025 మేలోపు జాబ్ వచ్చే అవకాశం ఉందమ్మా. ఆల్రెడీ ఈ అబ్బాయి జాతకంలో జాబ్ అనేది అవకాశం బాగానే ఉందమ్మా, ఏం ప్రాబ్లం లేదు. 2025 ఫిబ్రవరిలోపు మేలోపు కొంత ప్రొఫెషనల్ పరంగా బాగుంది, అనుకూలంగా ఉంది. ప్రజెంట్ అప్ అండ్ డౌన్గా ప్రొఫెషనల్ పరంగా డౌన్ ఫాల్ అయి ఉండాలమ్మా. ఆగింది ఏమన్నా? ఆగిందండి. 2024 ఫిబ్రవరి తర్వాత నుంచి ప్రొఫెషన్ పరంగా ఆగి ఉండాలి. 24 ఆగస్ట్ లోపు ఉన్న ప్రొఫెషన్ ఆగిపోయి ఉండాలి. ఆగిందా? ఆగిపోయిందండి. 20 నవంబర్ తర్వాత ఇప్పుడు ట్రై చేసుకోమంటే అనుకూలంగా ఉంటుంది, కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం ఉందమ్మా. ఈ అబ్బాయి సాధ్యమంత వరకు కూడా ఎక్కడ ఉంటాడు ఈ అబ్బాయి? ఇంట్లోనే ఉన్నాడండి ప్రస్తుతం. ఏ ఊరు చెప్పండి? నంద్యాల. మీకు నంద్యాల దగ్గర ఒక క్షేత్రం ఉంది, క్షేత్రం చెప్తాను. క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒకసారి నిద్ర చేసి రమ్మనండి. మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు మహానంది ఉంది కదమ్మా, మహానంది మీ పక్కనే, వెళ్ళండి. సోమవారం వెళ్ళండి. కానీ సోమవారం వెళితే కదమ్మా, ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేయించండి. మీ అబ్బాయి చేత ఏం చేస్తారంటే, ఎప్ప నువ్వున తీసుకువెళ్ళి మంగళవారం, సోమవారం వద్దమ్మా, మంగళవారం వెళ్ళేసి స్వామి దర్శనం చేసుకొని మంగళవారం ఉదయం పూట 6 నుంచి 8 లోపు 6 to 8 లోపు ఇప్ప నూనెతో ఎర్ర ఒత్తులతో దీపారాధన చేసి ఆ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఏమి తినకుండా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమి తినకుండా ఉండి ఆ రోజు ప్రశాంతంగా దైవదర్శనం చేసుకొని రమ్మనండి. సాయంత్రం చంద్రోదయము అంటే చంద్రుడు కనపడిన తర్వాత తినమనండి. మంచి ఫలితాలతో పాటు ఉద్యోగపరంగా అనుకూలం ఫలితాలు ఉంటాయి. ఇది ఒక 3 సార్లు చేర్చుకోగలిగితే మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందమ్మా. ఇది మీ దగ్గరలో ఉన్న ఒక క్షేత్రం, కాస్త మనసు పెట్టి చేసుకోమనండి. మంచి అనుకూలమైన ఫలితాలు, మీ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం, ఉద్యోగపరంగా కూడా మంచి ఉన్నతంగా ఎదిగే అవకాశం కూడా కలిగి ఉంటారమ్మా. ఆ మల్లికార్జున స్వామి దయ మీకు, మీ అబ్బాయికి ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటు. ఓం నమ శివాయ. తదుపరి ఓం నమ శివాయ అమ్మా. ఓం నమ శివాయ గురుగారు. చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకున్నాను. చెప్పండి. 5/6/1995 అండి. అమ్మా వారి యొక్క నామధేయం చెప్పలేదు, నామధేయం చెప్పకుండా మనం ఏం చెప్తాం? నామధేయం చెప్పండి అమ్మా. మనోజ్ అండి. మనోజ్, మనోజ్ గారు. చెప్పండి అమ్మా. 5/6/1995 అండి. టైం అమ్మా? సాయంత్రం 7:40. ఎక్కడ పుట్టాడమ్మా? గుంటూరు అండి. గుంటూరు. ఏం కావాలి, ఏ విషయం గురించి కావాలి? బాబు విదేశాల్లో ఉన్నాడండి, అదే జాబ్ టైట్గా ఉన్నాయి అంటున్నారు. జాబ్ ఎప్పుడొచ్చుతాను? మీ అబ్బాయి విదేశాల్లో ఉన్నాడు, స్థిరపడతాడా లేడా అనే మీ యొక్క ఆలోచన అంతేనా? జాబ్ గురించి అండి. ప్రొఫెషన్ వస్తుందా రాదా? అవును అమ్మా. 25 ఫిబ్రవరి నుంచి
25 నవంబర్ లోపు వస్తే జాబ్ వచ్చినట్టు, లేకపోతే కష్టం అమ్మా. అక్కడ నుంచి విదేశాల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది, అంటే ఉన్న ప్లేస్ కానీ కొత్త ప్లేస్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆ టైంలో మాత్రం ప్రయత్నం చేసుకోమనండి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈయనకి సాధ్యమంతరకు కూడా మీరు గుంటూరులో ఉన్నానంటున్నారు కాబట్టి గుంటూరు దగ్గర మనకి రాహు కేతు సర్పదోషానికి పెద్ద కాకానిలో రాహు కేతు సర్పదోష నివారణ పూజ చేస్తారు. ఒకసారి ఉద్యోగ పరంగా సంకల్ప బలం అని చెప్పి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగపరంగా చెప్పి చేయించుకోండి అమ్మా. అంటే ఒకసారి సర్పదోషానికి నివారణ చేయించుకోండి అమ్మా. హలో చెప్పండి. సర్పదోష నివారణ అక్కడ వెళ్ళి వేసి ఉద్యోగ పరంగా అని చెప్పి సంకల్పం అని చెప్పి చేయించండి. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ పీరియడ్లో రావాలి. రాకపోతే మాత్రం విదేశాల్లో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉందమ్మా. ప్లేస్ మారే అవకాశం ఉంది. చెప్పండి, మీ డౌట్ ఏమైనా ఉంటే ఇంకా నేను చెప్తాను. అది సర్పదోషం ఉందా అండి బాబుకి? కాల సర్పదోషం ఉంది, నాటి సర్పదోషం. కాల సర్ప ప్రస్తుతం ఉన్న పీరియడ్కి ఇబ్బంది కలిగించే పీరియడ్స్కి నేను రెమెడీ చెప్పాను. అంటే ఉద్యోగపరంగా ఏమవుతుందంటే మీరు అన్నట్టు అక్కడ ఉన్న సొసైటీ, అక్కడ ఉన్న పరిస్థితులు బాగలేవు. అది 100% ఎవరైనా చెప్పాల్సిందే. కానీ మన జాతకంలో కూడా కొంత మంచి ఫలితాలు ఉండాలి కదా. అదే నేను చెప్తుంది, అదేనమ్మా. ఇప్పుడున్న పీరియడ్లో ఈ పీరియడ్లోపు రాకపోతే కష్టము. నేను వివరంగానే చెప్తున్నా, ఈ పీరియడ్లో రాకపోతే కష్టము. ప్లేస్ మారే అవకాశాలు, ఉన్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఆ టైము కొంత అంటే విదేశాల్లోనే ఉంటాడండి. అదే ఆ ప్లేస్ ఆ టైంలో రాకపోతే మాత్రం వేరే దేశం కావచ్చు, ఉన్న ప్లేస్ కానీ కొత్త ప్లేస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇండియా తిరిగి రావచ్చు, లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ ప్లేస్లో అయితే ఉండడు. అమ్మా ఇది ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్దాం. మిగిలిన విషయాలు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే లైవ్లో చాలామంది ఉన్నారు కాబట్టి. ఈ అబ్బాయి ప్రొఫెషన్ అయితే ఇది చేయమనండి, చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఓకేనమ్మా. ఓం నమ శివ తల్లి. హలో హలో హలో. ఓం నమ శివ తల్లి, చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు, మా బాబు అండి, రామకృష్ణారెడ్డి అండి. ఓకేమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. 11/12/2001. 11/12/2001. 11:37 మధ్యాహ్నం అండి. ఓకేమ్మా, ఏం కావాలి, ఏ విషయం గురించి కావాలి? తను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడండి, గవర్నమెంట్ జాబ్ ఉందా అని అడుగుదామనండి. రెండు వేల 2026 దాకా ప్రయత్నించండి మానమ్మా, కొంత అవకాశాలు అయితే ఉన్నాయి. 2026 తర్వాత కష్టం. 2026 దాకా కూడా గవర్నమెంట్ సంస్థలో అవకాశాలు ఉన్నాయి. 2026 నుంచి అయితే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అయితే కొంచెం గట్టిగా ట్రై చేయమనండి, చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మీ అబ్బాయి జాతకంలో అయితే మంచి అనుకూలమైన ఫలితాలు అయితే కనపడుతున్నాయి. గవర్నమెంట్ సంస్థలో అవకాశాలు అయితే కాస్త ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పొచ్చమ్మా. హలో, కాబట్టి మీ అబ్బాయిని ఆ ప్రయత్నం చేయమనండి. ఇప్పుడున్న పీరియడ్ అయితే పాజిటివ్ పీరియడే చేసుకోమనండి, కొంత అనుకూలంగా ఉంటుంది. ఓకేనా. ఓం నమ శివ తల్లి, ఓం నమ శివ. హలో హలో, చెప్పండి అమ్మా. సార్ మాది మ్యారేజ్ ప్రాబ్లం సార్, మ్యారేజ్ అవ్వట్లేదు. ఓకే అమ్మా, మీకు మ్యారేజ్ అవ్వట్లేదు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, లేకపోతే మీ పేరేంటమ్మా? పేరు ఉమా సత్య సార్, డేట్ ఆఫ్ బర్త్ ఏమో March 4, 1994, 9:30. ఏం కావాలమ్మా నీకు? పెళ్ళి అవ్వట్లేదండి ఇంకా. మ్యాచెస్ వస్తున్నాయి, దగ్గర వరకు వస్తున్నాయి, సెట్ అవ్వట్లేదు. ఓకే, వివాహ సమయం. అమ్మా నీకు నచ్చిన నెంబర్ ఒకటి చెప్పమ్మా. 9 సార్. అమ్మా 2022-23లో ఆయన దగ్గరకు వచ్చిన మ్యాచెస్ చెడిపోయినాయి అమ్మా బాగా. అంటే వచ్చే వస్తున్నాయి అలాగే, కానీ ఆ దగ్గరికి ఇంటి వరకు వచ్చారు. అంటే లాస్ట్ ఇయర్లో రాలేదు, ఈ ఇయర్లో వచ్చారు. అవునమ్మా, 22-23 అని అడిగా నేను. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వచ్చిందని కాదు, 22-23లో నీకు అనుకూలంగా. 22-23 అంటే నువ్వు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ నుంచి లెక్కేసుకోవాలి, అక్కడి నుంచి లెక్కేసుకుంటాం మనం. 22-23లో అలా ఏమి రాలేదండి. నిన్ను ఇష్టపడడం కానీ, నీకు దగ్గరగా మ్యాచెస్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏమి రాలేదు అక్కడ. ఆహా రాలేదు. ఓకే,
అసలు ఆ టైంలో ప్రయత్నం చేశారు వివాహపరంగా? చేశారు, కానీ అప్పుడు బీటెక్ చదువుతున్నానని ఇంకా వదిలేశారు. మీకు ఏ సంవత్సరం అమ్మ పుట్టింది? 94 అండి. 94లో పుట్టారు మీరు. బీటెక్ చదువుతున్నారని వదిలేశారు అంతేనా? 23-22 ఇయర్స్ అప్పుడు చదువుకుంటున్నానని అలా వదిలేదు. 22-23 నీ ఇయర్ కదమ్మా, నేను 2022 పోయిన అంతకుముందు సంవత్సరం. లేదండి, ఏమి రాలేదు. ట్రై చేశాం కానీ దగ్గర వరకు ఏం రాలేదు. ఒకరు వచ్చారు, కట్నం ఎక్కువ అడిగి ఇంకా వదిలేశారు. అక్కడ ఆ టైంలో ఒక పీరియడ్ అయితే గట్టిగా కనపడుతుంది, వచ్చారా రాలేదా అంతవరకే నేను అడుగుతున్నాను. సెట్ అయితే నేను ఇంకా ఇప్పుడు నీకు సెట్ అయిందమ్మా అని చెప్పావాడిని. నీకు వివాహపరంగా 22-23లో ఒక వివాహపర గడియలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ అది అయిపోయింది, ఇస్ క్లారిటీ. 2025 జనవరి తర్వాత ట్రై చేసుకోమ్మా. 2025 జనవరి నుంచి నీకు ట్రై చేసుకో. 2027 జనవరి 22 దాకా నీకు అవకాశం ఉంది వివాహపరంగా. ఒక నిమిషం ఉండమ్మా, నేను చెప్పని క్లారిటీగా. వివాహపరంగా నీకు రవిదోషం ఉందమ్మా. ఈ రవిదోషం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు, నిన్ను ఇష్టపడ్డా నువ్వు ఇష్టపడ్డా దగ్గరకు వచ్చే మ్యాచెస్ విషయంలో ఇబ్బంది కలిగించే దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. కాబట్టి రవిదోషానికి రెమెడీ చేసుకో. రవిదోషానికి రెమెడీ ఏంటంటే బగలాముఖి హోమం ఉంటుందో అది చేర్చుకో. కొంత వివాహపరంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం కలిగి ఉంటామని చెప్పచ్చు. ఇప్పుడు చెప్పు, నీ డౌట్ చెప్తే నేను మాట్లాడతాను. అంటే మ్యాచెస్ వస్తున్నాయి, ఏవి సెట్ అవ్వట్లేదు. దోషాలు ఉంటే ఎలా అవుతాయమ్మా? దోషాలు ఉంటే ఎలా అవుతాయి? ఇప్పుడు నీకు దోషం ఉంది, ఇప్పుడు నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో ప్రాబ్లం తెలుసుకోకుండా నేను ట్రై చేస్తున్నానండి, ట్రై చేస్తున్నా అంటే కాదు. జ్యోతిషాస్త్రం ఏం చెబుతుందంటే నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ తెలుసుకొని దానికి పరిహారం చేసుకుంటే, ట్రీట్మెంట్ అంటారు దీన్ని, ట్రీట్మెంట్ అని కూడా అనొచ్చు మనం. మనకి ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ ప్రాబ్లమ్స్ అయ్యకుండా నేను బాగున్నానంటే, నేను బాగున్నానంటే కాదుగా, మనకి ఎక్కడ బాగుందో అక్కడ ట్రీట్మెంట్ చేయాలి. ఇక్కడ నీకు ప్రాబ్లం దోషం ఉంది, ఆ దోషానికి రెమెడీ చేసుకుంటే నీకు వివాహం సాఫీగా అవుతుంది. వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తల జీవితం చాలా బాగుంటుంది. చెప్పండి. బగలాముఖి హోమం, రవి దోషం ఉంది. రవి దోషం ఉంది కాబట్టి కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తావు. ఎందుకంటే నీకు ఇవాళ కదమ్మా 2018-19 నుంచి మీ వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ వర్కౌట్ కావటం లేదు. మిగిలిన విషయాల్లో నీ ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగుంది, కానీ నీ జాతకంలోకి వచ్చేసరికి ఇంకొక మైనస్ ఏంటంటే నీ జాతక ప్రకారం నిన్ను ఇష్టపడి నిన్ను చేసుకుందామనుకున్న పర్సన్స్ కూడా దూరం అయిపోతారు, ఎందుకంటే దోషం ఉంది. అర్థమైందా? కాబట్టి ముందు ఈ రెమెడీ చేసుకోండి. ఈ రెమెడీ చేసుకుంటే మీకు మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి రవిదోషానికి రెమెడీ అయితే మీరు 100% చేసుకోండి. మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి మంచి భర్త వచ్చే అవకాశాలు కూడా నీ జాతకంలో ఉందమ్మా. నీ పెళ్లి కాలేదని భయపడాల్సిన అవసరం లేదు, నీకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత లైఫ్ కూడా చాలా బాగుంది తల్లి. ఓం నమ శివాయ. చెప్పండి. హలో 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 చెప్పండి అమ్మా. అమ్మాయి జాతకం తెలుసుకోవాలని. చెప్పమ్మా మీ అమ్మాయి జాతకం. 1-1 పేరమ్మా, నామధేయం చెప్పకుండా ఒకటి ఒకటి చెప్తే కష్టం. పేరు లక్ష్మీ ప్రసన్న. ఓకేనమ్మా, చెప్పండి తల్లి. 1-1-1997 నైట్ టైం అమ్మా. ఉదయం 4:20 20-40 లోపండి. ఓకే ఓకే అమ్మా, చెప్పండి ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అంటే మ్యారేజ్ తెలుసుకుని వివాహం కోసం. జాబు మీరు అడుగుతున్న క్వశ్చన్ అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి అమ్మా. పెళ్ళి కోసం. పెళ్ళి ఎప్పుడు అవుతుందనే, పెళ్ళి అయిన తర్వాత ఏం జరుగుతుందనే మీ క్వశ్చన్ అర్థం కాల. అంటే పెళ్లి కోసం అనేనండి. పెళ్లి చూస్తున్నాం, సెట్ అవ్వట్లేదు. వివాహ పరంగా చూస్తున్నాం, వివాహం పరంగా సెట్ కావట్లేదు అంటారు అంతేనా? అవునండి. రైట్ అమ్మా, మీ అమ్మాయికి వివాహ పరంగా అయితే పాజిటివ్గానే ఉందమ్మా. వివాహ ప్రయత్నాలు ఏం ప్రాబ్లం లేదు. 24 నవంబర్ 22 నుంచి అంటే రేపు 2 రోజుల తర్వాత నుంచి ప్రయత్నించండి, బాగుంది. 25 నవంబర్ లోపు వివాహ పరంగా ప్రయత్నాలు గట్టిగా ఉన్నాయి, చేసుకోండి అమ్మా. కాబట్టి ఈ ప్రయత్నం ఒక విషయం, ఇది ఒక్కటే నేను మాట్లాడతాను, మిగిలిన విషయాల తర్వాత మాట్లాడదామ్మా. వివాహపరంగా మీ అమ్మాయికి ప్రాబ్లం లేదమ్మా. మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల్లో, మీ ఇంట్లో ఉన్న సమస్యలో, లేకపోతే మీ ఆమెకన్నా ముందున్న వాళ్ళ పరిస్థితులు తప్పితే ఈ అమ్మాయి జాతకంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాబట్టి మీరు భయపడకుండా వివాహ ప్రయత్నాలు చేసుకోండి.
ఎంఐ కాకపోతే మాత్రం 28 ఇయర్స్ తర్వాత అవుతుంది, మళ్ళీ 28 సంవత్సరాలు దాటాలి, ఆ టైంలో మళ్ళీ పెళ్ళి అవుతుంది. ఈ పెళ్ళి ఈ టైంలో కాకపోతే, కాబట్టి ఈ ప్రయత్నాలు అయితే ఈ టైంలో చేసుకోండి, మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరికి దోషాలు ఉంటే పెళ్ళి కాదనుకోవడం తప్పమ్మ, అందరికి దోషాలు ఉంటే పెళ్లి కావడం కానీ, మన ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల కూడా కొంతమందికి లేట్ మ్యారేజ్ అవుతుంది, వాళ్ళు ఉద్యోగం అనే ప్రొఫెషన్ పరంగానో ఎక్కడ సట లేదు, వాళ్ళ ముందున్న వాళ్ళకి పెళ్లి కాకపోవడమనో, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే జాతకం చూడంలోనే కొంతమందికి వివాహం కావట్లేదంటే వివాహంకి అందరికి దోషాలు ఉంటే పెళ్లి కావడం అని కాదు, ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా మన సామాజిక పరిస్థితుల వల్ల కూడా కొంత లేట్ అవ్వడానికి అవకాశం. మెమ్మా జాతకంలో ఎటువంటి దోషాలు అయితే లేవు, కాబట్టి ఈ టైంలో చేసుకోండి, మంచి ఫలితాలు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి జ్యోతిషాస్త్ర ప్రకారం అయితే మెమ్మాది మంచి జాతకమే, మంచి అనుకూలమైన ఫలితాలు మంచి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవచ్చు, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీకు ఏ ఫేస్ నుంచి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, చాలామంది ఇదే ప్రశ్న అడుగుతుంటారు, దీని గురించి నేను వివరంగా చెప్తాను. హలో, హలో, చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా మేనల్ని చేసుకుందాం అనుకున్నా అండి. మా మేనల్ది అండి, పృథ్వీరాజ్ అని పేరు. చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1994/1993 అండి. టైం 3:30 అండి, తెల్లవారుజామున. ఓకే, ఇప్పుడు ఏం కావాలమ్మా? పెళ్ళి ఎప్పుడవుతుందా? ఓకే, పెళ్ళి ఎప్పుడవుతుందని. ఆల్రెడీ 24 జూలై నుంచి పెళ్లి వివాహపరంగా గడియలు ఉన్నాయమ్మా, ట్రై చేసుకోండి. వివాహపరంగా ఈ అబ్బాయికి రాహుకే సర్పదోషం ఉంది, ఒకసారి సర్పదోష నివారణ శ్రీకాళహస్తిలు కానీ పెద్ద కాకని గుంటూరు దగ్గర కానీ పెద్ద కాకని కానీ చేర్చుకోండి. వివాహపరంగా ప్రయత్నాలు అయితే చెప్పండి. ఎక్కడ చేయించమంటారు గురుగారు? శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అండి. అక్కడ కానీ పెద్ద కాకని గుంటూరు దగ్గర పెద్ద కాకని కానీ ఈ 2 చోట్ల ఉంది. ఇది ఒకటి ప్రయత్నం చేసి చేసుకోండి, వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది. 24 జూలై నుంచి స్టార్ట్ అయింది మీ అబ్బాయికి, కాబట్టి ఇవి ప్రయత్నాలు ఇప్పుడైతే పాజిటివ్గా చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. మీ అబ్బాయిది వివాహ ప్రయత్నాలు అయితే కొంత బెటర్మెంట్గా ఉండే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పవచ్చు. హలో, అబ్బాయి దూరంగా ఉన్నాడండి, తల్లిదండ్రులు ఏం చెప్తండి? ఏమండి, చేయొచ్చండి, తప్పలేదు. రాహుకేతు సర్పదోష నివారణ వాళ్ళు చేయమనండి, మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వివాహ పరంగా అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, వివాహ విషయంలో ఏ సైడ్ నుంచి వివాహం వస్తుంది అని తెలుసుకోవచ్చా అంటే, వివాహ పరంగా అయితే మీ ఇంటికాడి నుంచి ఏ ప్లేస్ నుంచి వచ్చే అవకాశాలు కూడా జ్యోతిషాస్త్రం 100% చెప్పడానికి అవకాశం వస్తుంటుంది. ఏ ప్లేస్, ఉత్తర ప్లేస్ నుంచి వస్తుందా, నార్త్ ప్లేస్ నుంచి వస్తుందా, రెండవ దక్షిణ ప్లేస్ నుంచి వస్తారా, ఎలా మనం మాట్లాడుకుంటే ఈ అబ్బాయికి జాతక ప్రకారంగా ఉత్తరం ఫేస్ కలిగిన అంటే మీ ఊరు నుంచి ఉత్తరం ఫేస్ చూసుకోండి, మీ ఇంటికాడి నుంచి ఆ ఫేస్కి వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎలాంటి అమ్మాయి వస్తుంది అనుకుంటే, ఈ అమ్మాయి ఈ అబ్బాయి జాతక ప్రకారం ఈ అబ్బాయికి వివాహ స్థానంలో మంచి యోగ స్థలాలు ఉంది కాబట్టి ఉద్యోగం చేసే అమ్మాయి వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఏదో ఒక సంపాదన కలిగిన అమ్మాయి అయితే వచ్చే అవకాశం ఉంది. ఏం సంపాదన లేదండి అన్నా కూడా వాళ్ళ ఆస్తులు అన్నా వచ్చినా సంపాదన కిందే వస్తాయండి. కాబట్టి అలా ఈ అబ్బాయి జాతకం ప్రకారం ఉద్యోగపరంగా వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ అబ్బాయి జాతకం ప్రకారం వచ్చే అమ్మాయి ఎలా ఉంటుంది అనుకుంటే, అంటే ఈ అబ్బాయి జాతకం కాదండి, ఎవరి జాతకం ప్రకారమైనా వచ్చే అమ్మాయి ఎలా ఉంటుంది, వచ్చే అబ్బాయి ఎలా ఉంటాడో కూడా మన జ్యోతిషాస్త్రంలో తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే, సప్తమాధిపతి ఉన్న గ్రహాలు, తర్వాత లగ్నాధిపతి గ్రహాలు, ద్వితీయ గ్రహాలు, అష్టమ గ్రహాలు చూసుకుంటే మనం చెప్పవచ్చు. ఈ అబ్బాయి జాతక ప్రకారం ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఈ అబ్బాయి జాతక ప్రకారం వచ్చే అమ్మాయి మంచి అందగత్తె, మంచి కొంచెం అందగత్తె అంటే మీన్స్ సూర్పు దుప్పిగా ఉండే అవకాశం, మంచి కళ్ళు ఉండే అవకాశం, మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి వివాహ ప్రయత్నాల్లో ఈ ప్రయత్నం అయితే చేయండి, మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఓం నమ శివాయ. హలో, 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 నమస్కారం గురుగారండి. నమస్తే తల్లి, చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి. అబ్బాయి పేరు మల్లేశ్వర ధర్మారావు అండి. ఓకే అమ్మా. 30/8/1989 అండి. ఓకే అమ్మా, చెప్పండి. టైం ఉదయం 9:20 ఏలూరులో పుట్టాడండి. బాబుకి వివాహం ఎప్పుడవుద్దని చాలా ప్రయత్నం చేస్తామండి, దగ్గర దాకా వస్తున్నాయే ఆగిపోతాను. ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికి ఒక డాక్టర్ చదివిన అమ్మాయి వచ్చిందండి. మా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సెట్ అవుద్ది సంబంధం ముందుకు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతామని చెప్పి గురువు గారు. ఓకే అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. మీ అబ్బాయికి దోషాలు ఉన్నాయని ఎవరన్నా చెప్పారమ్మా? చెప్పారండి, పూజలు చేయించారు. ఏం చేయించారమ్మా?
ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఏం చేయించారు? కాలసర్ప దోషం ఉందన్నారు, దానికోసం అన్ని చేపించామండి. కాలసర్ప దోషానికి వివాహానికి సంబంధం లేదమ్మా. నెక్స్ట్ ఇంకేం చేయించారు? ఇంకేమో పూజలు చేపించారండి. చెన్నైలో ఏ పూజలు చెప్పారండి? ఒక వారం రోజులు రోజు వెళ్ళి అక్కడ డబ్బు కట్టి చేపించుకొచ్చాడండి. ఇంకెట్లాగే ఇట్లా జ్యోతిష్కుని అడిగితే ఎవరు చెప్పిన పూజల్లో చేపించుకుంటానే వచ్చాను స్వామి. పిల్లలు వేరే చోట ఉంటాను, నేను వేరే చోట ఉంటాను స్వామి. ఓకే అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే జ్యోతిషాస్త్రంలో ఏదో తలకానిపోతుంది. మనకి ట్రీట్మెంట్ ఎక్కడో, రోగం ఎక్కడో, ట్రీట్మెంట్ ఎక్కడో తెలియకుండా మనం చెప్పడం తప్పు. ఇప్పుడు కాలసర్పదోషం అన్నారు, కాలసర్పదోషం మీ అబ్బాయికి లేదమ్మా. వివాహ పరంగా రాహుకి సర్పదోషం ఉంటుంది. మీ అబ్బాయి జాతకంలో దోషం అంటూ ఏమీ లేదు, కాలసర్పదోషం లేదు. కాలసర్పదోషాన్ని మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ అబ్బాయిది మనం వివరంగా మాట్లాడుకుంటే, వివాహ పరంగా మీ అబ్బాయికి వచ్చేసరికి శని దోషం ఉంది. ఈ దోషానికి రెమెడీ, పెద్ద రెమెడీ వచ్చేసి దక్షిణ కాళీ హోమం అని ఉంటుంది, చేర్చుకోండి, చేర్చుకోగలిగితే. ఎందుకంటే మీరు అన్ని చేర్చారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పినా కూడా మీకు అది వినసొంపుగా ఉండదు, ఎందుకంటే చాలా చేర్చాం కాబట్టి. ఇది చేర్చుకోవడం వల్ల బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ బాగుండడానికి, మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల బంధం బాగుండడానికి, భార్యాభర్తలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. కాబట్టి ఇదైతే ప్రాబ్లం లేదు. తర్వాత మీరు రెండో ప్రశ్న అడిగారమ్మా, ఇప్పుడు ఒక సంబంధం వచ్చింది. హలో, ఇప్పుడు ఒక సంబంధం వచ్చింది, ఆ సంబంధం సెట్ అవుతుందా లేదా అని అడిగారు. అది మీ ప్రశ్న అంతేనమ్మా? అవునండి. ఈ అబ్బాయి జాతక ప్రకారం వివాహ స్థానంలో అతని కెరీర్కి సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే కెరీర్కి సంబంధించిన వాళ్ళు వస్తుంటారమ్మా. అతని కెరీర్ సంబంధించిన వ్యక్తులు అయితే వివాహం కాదు. అయినా ఒకవేళ ఏదో మేము కష్టపడి చేస్తామండి అని మేము చేసినా కంపల్సరిగా ఆయన కెరీర్కి సంబంధించిన అమ్మాయి ఉండదు. ఆ అమ్మాయి వెళ్ళిపోయి కొత్త అమ్మాయి ప్రొఫెషన్ మారే ఛాన్సెస్ 100% ఉన్నాయి జాతకంలో, సప్తమాధిపతి ఉన్న గ్రహస్థితులు బట్టి చూసుకుంటే. ఇప్పుడు మీరు అడిగిన టైం ప్రకారం చూసుకున్నా, మీరు అడిగిన మీ అబ్బాయి జాతక ప్రకారం చూసుకున్నా, 2024 అక్టోబర్ నుంచి వివాహ ప్రయత్నాల్లో మంచి పాజిటివ్గా ఒక ముందుకెళ్ళే అవకాశం ఉందమ్మా. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వెళ్ళండి 24 అక్టోబర్ తర్వాత నుంచి. కాబట్టి మ్యాచ్ అనేది అవకాశం అయితే ఉంది, ట్రై చేయండి. ఇప్పుడు మన ప్రయత్నంగా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మన ప్రయత్నంగా చేసుకోండి, మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ అమ్మాయి జాతక ప్రకారం, ఇతని జాతక ప్రకారం వైవాహిక స్థానంలో సప్తమాధిపతి బాగున్నాడు కాబట్టి భార్య సంపాదించే వ్యక్తే వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఇన్కమ్ సంపాదించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ప్లస్ జాబ్ వదిలేసి ఇక్కడికి వస్తే చాలు నాకు అని అంటుందండి, దానికోసం కొంచెం సంశయంలో ఉన్నామండి. కానీ జాతక ప్రకారం అయితే జాబ్ మారినా కొత్త జాబ్లోకి వెళ్తాడమ్మా. సరే అండి. ఇప్పుడు ఈయన ప్రొఫెషన్ మారుతుంది అని చెప్పారు మీకు ఇందాక, గుర్తుందో లేదో? అవునండి. కాబట్టి అవకాశం అయితే ఉంది, ఆయన ఏదో చేసుకునే అవకాశం అయితే ఉంది. భార్యస్థానం నుంచి కొంత సపోర్టెడ్, భార్యస్థానం నుంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈ జాతక ప్రకారం వివాహం మీకు ఇంత దాకా లేట్ అవ్వడానికి కారణం రెండు కారణాలు ఉన్నాయమ్మా. ఈయన కొంత మానసికంగా కొంత స్ట్రగుల్, కొంత కొన్నాళ్ళ పాటు స్ట్రగుల్ అయ్యి వివాహం స్టార్ట్ చేసి ఉండాలి. అయ్యాడమ్మా? కాబట్టి ఇంక నేను దాని గురించి లోపలికి వెళ్ళి చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వివాహపరంగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోమనండి. భార్యస్థానం నుంచి అనుకూలంగా ఉంది, భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందమ్మా. కానీ ఏదైనా కూడా ఒకసారి నేను చెప్పిన హోమాన్ని కూడా మీరు చేర్చుకోండి, కొంత బెటర్మెంట్ ఉండడానికి, ఇంకా పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే ఈయన జాతకంలో త్వరగా పెళ్ళైతే భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తలు విడాకులు తీసుకునే దాకా వెళుతుంది, అది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెమెడీ చేస్తే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది, భార్యస్థానం కూడా మంచి వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రశాంతంగా చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయమ్మా అని చెప్పచ్చు. ఓం నమ శివాయ. హలో 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 చెప్పండి అమ్మా. స్వామి నమస్తే. స్వామి నమస్తే అమ్మా, చెప్పండి. మా అమ్మాయి పెళ్లి కోసం అడగడానికి చేశాను స్వామి. అందరూ వివాహం గురించే వాళ్ళ ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, వివాహం గురించి బాధ చెప్పుకోవాలనుకుంటున్నారు. చెప్పండి అమ్మా, మీ అమ్మాయి పేరు? పాప శృతి అండి. శృతి స్వామి. శృతి, డేట్ ఆఫ్ బర్త్? 98 ఫిబ్రవరి 13 స్వామి. ఓకే, ఏం కావాలమ్మా, టైం ఎంత? శుక్రవారం సాయంత్రం స్వామి 6:05. ఇప్పుడు మీ అమ్మాయికి అర్జెంట్ గా పెళ్లి చేయాలనుకుంటున్నారా? అవును స్వామి. ఇంకో సంవత్సరం ఆగండి, ప్రశాంతం చేద్దరు. అబ్బో ఇక కుదరదు స్వామి, ఇద్దరు పాపలే. ఇద్దరు పాపలే, కానీ మీ అమ్మాయి సంవత్సరం ఇండియా క్యాండిడేట్ కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా పెళ్లి చేసుకోనంటదే?
అట్లా కుదరదు భగవంతుడు, మీలాంటి పెద్దల దీవెనలు కావాలి. రేపు ఫిబ్రవరి నుంచి ట్రై చేయండి అమ్మా, రేపు ఫిబ్రవరి దాకా మీరు ఏం గెలక్కండి. 2025 ఫిబ్రవరి తర్వాత వివాహ ప్రయత్నాలు చేసుకోండి, మంచి ఫలితాలు ఉన్నాయి. మీ అమ్మాయికి ఎటువంటి దోషాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. వివాహ ప్రయత్నాల్లో మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భర్త స్థానం మంచి అనుకూలంగా ఉంది. ఆమె జాతకంలో విదేశాలు వెళ్లే యోగాలు కూడా ఉన్నాయి. భర్తతో కానీ భర్త అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా పాజిటివ్గా ఉందమ్మా, ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. 25 ఫిబ్రవరి కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ అమ్మాయి స్వతంత్రంగా నిలబడే అవకాశం ఎక్కువ ఉంది. అంటే నేను స్థిరంగా చేయాలి, నేను సంపాదించుకోవాలి, నా బాధని పడాలి అన్న ఫీలింగ్ కూడా ఉంటుందమ్మా. కాబట్టి దీనివల్ల మీకు లేట్ అవుతుంది, తప్పితే ఏ ప్రాబ్లం లేదు. మీ అమ్మాయికి ప్రశాంతంగా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే మీ కింద చిన్న అమ్మాయి చేయండి, నేను తర్వాత చేసుకుంటా అన్న రకం కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను సంపాదించుకోవాలి, నేను కారు సంపాదించుకోవాలి, ఎగ్జాంపుల్ చెబుతాను, నేను స్థిరపడాలి, నేను ప్రొఫెషన్ కింగ్ అవ్వాలన్న ఫీలింగ్లో ఎక్కువ ఉంటుందమ్మా. కాస్త ఇంకో సంవత్సరం ఇంకా 28 చేస్తే మంచిదే. మీ అమ్మాయి 28 దాకా మీరు ఆగలేరు కాబట్టి మీరు ట్రై చేసినా 25 ఫిబ్రవరి నుంచి కొంచెం అనుకూలంగా ఉందమ్మా. అక్కడి నుంచి ప్రయత్నించండి. చాలా అనుకూలంగా, చాలా పాజిటివ్గా ఉండే అవకాశం, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటాడు. మీ ఇంటికాడ నుంచి మీకు పడమర ఫేస్, అంటే మీ ఇంటికాడ నుంచి పడమర ఫేస్ కలిగిన ఎవరులు ఏదైతే ఉన్నాయో ఆ ఊళ్ళో ట్రై చేయండి. మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ అమ్మాయి జాతక ప్రకారం టెక్నికల్ రంగంలో, అంటే సాఫ్ట్వేర్ కావచ్చు, టెక్నికల్ ప్రొఫెషన్స్లో కావచ్చు, ఏదైనా కూడా టెక్నికల్ రంగంలో వివాహం అవడానికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మీ అమ్మాయి జాతకంలో మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ఆ శ్రీశైల మల్లికార్జునుడు భ్రమణంబిక ఆశీస్సులు మీకు ఉండాలని, మీ అమ్మాయికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమ శివాయ. హలో, హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ అయ్యగారు, మా పాప గురించి సార్ చెప్పండి. మీ పాప పేరు శృతి. శృతి, ఓకే అండి, చెప్పండి. సార్ డేట్ ఆఫ్ బర్త్ సార్ చెప్పండి. 19/8 2008 టైం 2000 ఏమండి 2008 సార్ టైం ఎంత అన్నారు? టైం ఎంత? ఉదయం 10:15 10:15 సార్. చెప్పండి, ఏం కావాలి అమ్మాయిది? హెల్త్ పరంగా బాగుండదు. May 23 2023 May March దాకా హెల్త్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. 2025 March దాకా కూడా ఈ అమ్మాయి జాతకులు ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి అమావాస్య ముందుగా మనకి మాస శివరాత్రి వస్తుంది, శివాలయాలు అభిషేకం చేయించండి. కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఆరోగ్యం పరంగా. తర్వాత దీంతోపాటు ఇంకొకటి కూడా చేసుకోండి. ఈ అమ్మాయికి ఇమీడియట్గా మీరు చేయాల్సిన ఒకటే ఒక కార్యక్రమం. ఇక్కడే ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు కూడా మీరు ఏం చేస్తారు, మహాముత్యుంజయ హోమం చేయించుకోండి ఒకసారి. కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సీరియస్ గండాలు అయితే ఏం లేవు, ఈ టైం దాటితే మాత్రం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కొంత సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఆయుష్థానంలో కొంత అష్టమ స్థానాధిపతి, షష్టమాధిపతి కొంచెం ఇబ్బంది కలిగించే స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకేనా? హలో, ఓం నమ శివాయ. హలో, హలో చెప్పండి. హలో, అమ్మాయి గురించి. హలో చెప్పండి అమ్మా. చెప్పండి. చైతన్య సాహితి అండి. చెప్పండి. హలో చైతన్య సాహితి అండి. చెప్పమ్మా. 30/8/1981 అండి. టైం అమ్మా? 30 టైం 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 తల్లి, పో మీరు మాతో మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడితే మీకు తేడా వస్తుంది. టైం టైం చెప్పండి. మధ్యాహ్నం ఏం కావాలమ్మా, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా ఇటు మాట్లాడండి, మీ ఫోన్ కాల్ కట్ అవుతుంది. మీరు ఇటు నా కళ్ళు చూస్తూ మాట్లాడితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాను, లేదంటే మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మీ ఫోన్ కాల్ కట్ అవుతుంది. ఇవ్వంగా చెప్పలేము. చెప్పండి.
సంతానం గురించి అండి. ఇప్పుడు మీ అమ్మాయి సంతాన స్థానం ఎలా ఉందనే కావాలి మీ అమ్మాయికి. సంతానం అండి. ఎవరికమ్మా సంతానం? ఎవరికి? మీ అమ్మాయికి. మీ అల్లుడికి లేకుండా మీ అమ్మాయిది ఒకటే సంతానం ఎలా చెప్తాను తల్లి? సరే నువ్వు అడిగా కాబట్టి మీ అమ్మాయిది ఒకటే నీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను. మీ అమ్మాయి జాతకంలో సంతాన స్థానం పంచమాధిపతి అయిన వాడు జాతక ప్రకారంగా బాగలేడు తల్లి. సంతాన స్థానం సంబంధించినంతవరకు పుత్రకామిష్టి యాగం చేర్చుకోండి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి 9 మంగళవారాలు అభిషేకం చేయించండి. ఎందుకంటే పంచమ స్థానంలో కొంచెం ఇబ్బంది కలిగిస్తే స్థానం ఉంది కాబట్టి సంతాన పరంగా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రెమెడీస్ చేసుకోండి. దీనికి ఏం చేస్తారంటే, దీంతోపాటు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ అక్క అల్లుడికి జాతకం కూడా చూపించుకోండి. ఇక్కడైతే మీ అమ్మాయి జాతక ప్రకారంగా 25 మే తర్వాత సంతాన విషయంలో పాజిటివ్గా ఉంది, ట్రై చేసుకోమనండి. తప్ప అనుకూలంగా ఉంది. కానీ ఏదైనా ఔషధ సేవ అంటే మీన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీ అమ్మాయి జాతక ప్రకారం సంతానం కలగడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అంటే పిల్ల పుట్టాలంటే ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ట్రీట్మెంట్ లాంటిది, చిన్న ట్రీట్మెంట్ అయినా కూడా జరగాల్సిందే. ఎందుకంటే ఈ జాతకురాలికి పంచమ స్థానాధిపతి బాగలేడు కాబట్టి సంతాన స్థానంలో చికాకులు ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. మంచి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి సంతాన పరంగా అయితే. హలో హలో అది కాబట్టి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి. హలో వినబడుతుందండి. చెప్పండి. ఓం నమ శివాయ. చెప్పండి. ఓం నమ శివాయ. నమస్కారం గురువు గారు. నమస్తే. నాగ వెంకట లక్ష్మీ శ్రీ సాయి నవీన్ కుమార్. పుట్టిన తేదీ అక్టోబర్ 24, 1993. టైం అండి. తెల్లవారుజామున 3:42. సరే చెప్పండి, ఏం కావాలి మీకు? జీవితంలో సెటిల్మెంట్ లేదు సార్. ఏ రంగంలో కూడా ప్రాపర్గా సెటిల్ అవ్వలేకపోతున్నాను. వివాహం అవటం. ప్రొఫెషన్ పరంగా సెటిల్మెంట్ రావాలంటే మీకు ఇంకొక 1.5 ఇయర్ ఆగాల్సిందేనండి క్లారిటీగా ప్రొఫెషన్ పరంగా అయితే. కానీ అదృష్టం ఏంటంటే 2024 డిసెంబర్ 12 నుంచి కొంత పాజిటివ్గా ఉంది. ఫస్ట్ మీ జాతకంలో 2025 ఆగస్టు కానించి మంచి స్టెటిల్మెంట్ జరుగుతుంది. 2026 మే నుంచి బాగుందండి ఇంకా లైఫ్. ఇంకా అది కంటిన్యూషన్ లైఫ్. వివాహం కూడా ఇప్పుడు ప్రొఫెషన్ వరకే నేను మాట్లాడతానండి, తర్వాత వివాహం గురించి మాట్లాడదాం. ప్రొఫెషన్ వైడ్గా ఇది. ప్లస్ మీ ప్రొఫెషన్లో ఇప్పుడు చూసినా కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. ఏది క్లారిటీ లేదు, ఏది సక్సెస్ లేదు. కొంచెం ఇబ్బంది కలిగించే పీరియడ్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మీ జాతకంలో 2015-18 ఇన్కమ్ స్టార్ట్ చేసి ఉండాలి. స్టార్ట్ చేశారు ఇక్కడ? అవునండి. అక్కడ సంపాదన స్టార్ట్ చేశారా? నేను క్వశ్చన్ అడుగుతాను. చిన్న జాబా పెద్ద జాబా నేను అడగలేను. నేను అడుగుతున్న క్వశ్చన్ సమానం చెప్పండి, తర్వాత లాసెస్ మాట్లాడదాం. 2021-23 మధ్య ఉన్న ప్రొఫెషన్లో చేంజెస్ వచ్చిందా? వచ్చిందండి. మళ్ళీ 25-27 టర్నింగ్ పీరియడ్ అండి. ఇది టర్నింగ్ పీరియడ్, నీ లైఫ్లో కొంత టర్నింగ్ వచ్చే పీరియడ్. 2020-21 మధ్య కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయ్యా. 2023 అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ దాకా, ఈ సంవత్సరం అక్టోబర్ దాకా ఆర్థిక విషయాలు అప్ అండ్ డౌన్ ఫేస్ చేసి ఉండాలి. ఆర్థికంగా ఇబ్బంది పడి ఉండాలండి. పడ్డారా? పడ్డాను. సెటిల్మెంట్ లేకపోతే అదేనండి. 2025-27 సెటిల్మెంట్ పీరియడ్. ఆ సెటిల్మెంట్ అక్కడ అవ్వడానికి అవకాశం ఉంది. అక్కడ అయితే జీవితాంతం పాజిటివ్గా ఉంది, ఇబ్బంది అయితే లేదు. ఏ రంగంలోకి వెళితే మాకు ముందుకు అవకాశం ఉందండి? మీ జాతకంలో ఏం అవుదాం అనుకుంటున్నారు? మీకు అది అవకాశం ఉందా లేదా అని క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతం అది కిరాణా షాపు, దాంట్లోనే ఉన్నాను. వేరే దాంట్లోకి వెళదామంటే మీరు ఫుడ్ సైడ్ వ్యాపారాలు ఏం చేసుకుని మీకు కలిసి వస్తాండి, ఇబ్బంది లేదు. ఫుడ్ పరిహారాలు ఏమైనా పాటించాలి? ఏం వస్తలేదు సార్, ఆల్రెడీ పీరియడ్ బాగానే ఉంది. 25-27 ఇస్ వెరీ గుడ్ పీరియడ్. పరిహారాలు బాగలేనప్పుడు చేసుకోవాలి, మీకు ఆల్రెడీ దగ్గరలో ఉంది. జాగ్రత్త చేసుకోండి, స్టార్ట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. జాగ్రత్తగానే చేస్తారు సార్, 100% కమిట్మెంట్తోనే చేస్తున్నాను. కానీ ఏది కలిసి రావడం లేదు సార్. 25 తర్వాత ఉంది, 25-27 టర్నింగ్ పీరియడ్. ఇప్పుడు నీకు కలిసి వచ్చిందని నేను అంట్లా. అక్టోబర్ తర్వాత నుంచి కొంచెం క్లియర్ క్లారిటీ ఉంది. 25-27 మీకు టర్నింగ్ పీరియడ్. 25-27 మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి ఈ టైంలో స్టార్ట్ చేసుకోండి. హలో. ఓం నమ శివాయ. చెప్పమ్మా. ఓం నమ శివాయ. స్వామి, నాది 1998 మే 8 అండి. 5/20/5/20 పుట్టాను. ఓకే చెప్పమ్మా, ఏం కావాలి? అదే నాది ఎలాగుంటుంది బిజినెస్, అది ఎలాగుంటుంది మ్యారేజ్, ఎప్పుడు అవుతుంది అమ్మా? నీకు ఏం కావాలో ఒక క్వశ్చన్ అడగండి, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడదాం. మిగిలిన ఏం క్వశ్చన్స్ అయినా కూడా తర్వాత విషయం. ఇప్పుడు మీకు ఏం కావాలి?
మ్యారేజ్ ఎప్పుడు చెప్పండి. హలో, డిసెంబర్ 22 తారీఖు నుంచి ట్రై చేయండి. 2026 ఫిబ్రవరి లోపు వివాహ పరంగా గడియలు ఉన్నాయి, ట్రై చేసుకోండి. ఓకే సార్. ఈ టైంలో కొంత వివాహ పరంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి, వివాహ పరంగా పాజిటివ్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, జాతక ప్రకారం మీకు సంబంధించినంత వరకు కూడా లవ్ అఫేర్ కానీ మీరు ఇష్టపడడం కానీ మిమ్మల్ని ఇష్టపడడం కానీ ఒకటి ఫెయిల్యూర్ అయ్యి ఉండాలి. ఎస్ సార్ నో? అవునండి. కాబట్టి ఈ టైంలో ప్రయత్నం చేయి, మంచి అనుకూలంగా నమాస్తుంది, ఇబ్బంది లేదు. నీకు సప్తమ స్థానాధిపతి బాగున్నాడు, భార్య అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మంచిగా సామాన్య స్థాయి కలిగిన అమ్మాయి, మంచి నీట్గా ఉండే అమ్మాయి, మంచి అనుకూలమైన అమ్మాయి వచ్చే అవకాశం ఉంది. నీ ఇంటికా నుంచి, అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి ఈస్ట్ ఫేస్ కలిగిన, తూర్పు కలిగిన అమ్మాయి, తూర్పు కలిగిన ఊళ్ళల్లోంచి అమ్మాయి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. కాబట్టి నీకు భార్యస్థానం, అంటే భార్య కన్నా ముందు భార్యస్థానం వచ్చిన తర్వాత లైఫ్ అంటారు చూసారా, అలా మీకు భార్యస్థానం వచ్చిన తర్వాత మంచి లైఫ్, మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు పాజిటివ్గా ముందుకెళ్ళండి, భార్యస్థానం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఓకేనా? హలో, బిజినెస్ ఎలా ఉంటుందండి? ఇది ఒక్కటే ప్రశ్న సమానమా, తర్వాత కాల్స్ చూద్దాం. ఎందుకంటే ఈ అన్ని వివరంగా చెప్పాలంటే అది కొంచెం కష్టం, ఎందుకంటే నేను ఒక్కటే ఆ స్థానం వరకే నేను చూశాను. మిగిలిన విషయాలు ఏదన్నా ఉంటే తర్వాత కాల్లో అవుతారమ్మా. ఓం నమ శివాయ. హలో, చెప్పండి. గురువు గారు చెప్పండి. గురించి అండి, పెళ్లి గురించి. ఎవరు పెళ్లి గురించి? మా కూతురు గురించి అండి. చెప్పండి పేరు. 2007. పేరు? పేరు పేరు వెంకట నాగవర్తిని. వెంకట నాగవర్తిని? వెంకట నాగవర్తిని. చెప్పండి. ఓకే, మీరు టీవీ చూడకండి, ఇటు చూసి మాట్లాడండి. చెప్పండి. వెంకట నాగవర్తిని. 2007. 2007. చెప్పండి. April 23. ఓకే, చెప్పండి టైం. అమ్మాయి పెళ్లి గురించి అండి. టైం కావాలి కదా. టైం సాయంత్రం 6 గంటలకి. కరెక్టా? కరెక్టే. ఒక 5 నిమిషాలు అటు ఇటు. పెళ్ళి మీరు ఇంకా 6 నెలలు ఆగాలండి. వివాహ పరంగా 6 నెలలు ఆగాలి. వివాహ పరంగా అయితే ఈ అమ్మాయికి కొంచెం లేట్ మ్యారేజ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాహ పరంగా అనుకూలంగానే ఉంది, కానీ వివాహం కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందండి. వివాహ పరంగా అయితే ఈ అమ్మాయి జాతకంలో 2025 మే తర్వాత ప్రయత్నించండి. మే లోపు అయితే వద్దు. మే తర్వాత ప్రయత్నించండి. మే తర్వాత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వివాహ పరంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, కానీ మేలోపు ఎందుకు వద్దు అంటున్నానంటే వివాహ పరంగా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, కొన్ని రెమెడీస్ చేసుకోండి. అది కూడా ఏంటి రెమెడీ అంటే, రవి దోషం ఉంది, రవికి బగలాముఖి హోమం చేయించండి. కొంత వివాహ పరంగా ప్రయత్నాలు, వివాహ పరంగా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వైవాహిక స్థానంలో కొంత చికాకులు ఉన్నప్పుడు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి దీనికి రెమెడీ చేసుకోండి. మంచి బెటర్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. రెమెడీ అదేనండి. ఇంకా ఆ రెమెడీ అదే. ఇంకేమైనా కావాలా రెమెడీస్ చెప్పాలంటే చెప్తాను. చాంతాడంతా ఏం కావాలా? రెమెడీ అనేది ఒకటే ఉంటుందండి, ట్రీట్మెంట్ ఈజ్ క్లారిటీ ట్రీట్మెంట్. అంటే మనం ఏది చేద్దాం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఒక క్లియర్ క్లారిటీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత క్లియర్ అవుతుందో రోగం. జ్యోతిషాస్త్రంలో కూడా ట్రీట్మెంట్ లాంటిది, మన క్లారిటీగా ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి రెమెడీ చేసుకుంటే 100% కరిది. అంతేగాని మీరు అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుందని చెప్పడానికి ఇక్కడ ఏం లేదండి. చెప్పినా అది వేస్ట్ అది. ఓకేనా? ఇంకేంటి మీ డౌట్స్? అమ్మాయి గురించి ఏముంది, పెళ్లి గురించి? పెళ్లి గురించి మే తర్వాత ట్రై చేయండి. ఈలోపు ఈ ప్రయత్నం చేయండి, దోషంతో క్లియర్ చేసుకోండి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాం. అది అది. ఓకేనా? రైట్స్ అండి. ఈరోజు సంబంధించినంతవరకు కూడా ఇంకొక ప్రశ్న ఒకటి మాట్లాడుకున్న తర్వాత మనం కాల్ తీసుకుందాం. ప్రశ్న ఏంటంటే, ఈరోజు చాలా వరకు మనకి వివాహపరంగా వస్తున్నాయి. వివాహపరంగా నేను లైవ్లో అన్నీ కూడా మీకు వివరించడానికి నాకు కష్టంగా ఉంటుంది. మీకేమన్నా సమస్యలుండి దాని గురించి ఇంకేదన్నా కావాలంటే మన కింద స్క్రోలింగ్ అవుతుంది నెంబర్ మంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆ జాతక ప్రకారం డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గురించి ఏదైనా మీరు మాట్లాడాలనుకున్నా దానికి కాల్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళ గురించి అడుగుతున్నారు. వివాహపరంగా చాలామందికి దోషాలు ఉండడం, ప్లస్ చాలామంది
కుటుంబ పరిస్థితులు, సాంఘిక పరిస్థితుల వల్ల వివాహం లేట్ అవుతూ ఉంటుంది. అందరికి ఒక దోషమే ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. అలానే అందరికి ఒకే రోగం ఉంటుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నట్టు జ్యోతిషాస్త్ర ప్రకారం ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లానికి రెమెడీగా క్లియర్ క్లారిటీగా తెలుసుకొని రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న పంతులు గారిన ఎవరినొకరిని కన్సల్ట్ అవుతారు, అంటే గురుగారు ఎలా ఉందని. వాళ్ళు ఏం చేస్తారంటే నవగ్రహాలు చేసుకోండి. నవగ్రహాలు 9 గ్రహాలు కూడా మీ అమ్మాయి పెళ్లి చేయవు కదండి, మీ అబ్బాయి పెళ్లి చేయవు కదా, నవగ్రహాలు చేసుకోండి. కాల సర్పదోషం ఉందంటారు, కాల సర్పదోషం ఎక్కడ లేదండి. కుజదోషం ఉందంటారు, ఇది ఒక క్లారిటీ లేని మాట. కుజదోషం అంటే ప్రపంచంలో 1వ స్థానం నుంచి 12వ స్థానం దాకా కుజుడు ఎక్కడన్నా కూడా కుజదోషమే. కుజదోషం ఉందంటారు, కుజదోషం లేదు కలియుగంలో, దాన్ని పట్టుకొని వేలాడుతుంటారు. ఇలా శాస్త్ర ప్రకారం అవగాహన లేని వాళ్ళతో మీరు చేర్చుకొని ఇబ్బంది పడే కన్నా శాస్త్రాన్ని అవగాహన ఉన్న వ్యక్తులతో క్లియర్ క్లారిటీగా మీరు ఫాలోఅప్ చేసుకొని గురువుగారితో క్లారిటీగా వెళితే, ఏ గురువు గారైనా మీరు క్లియర్గా వెళ్ళగలిగితే మీకు సమస్యకు పరిష్కారం క్లారిటీగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇవాళ కాకపోయినా 4 రోజులకైనా ఆ విషయంలో మీకు క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు లైఫ్లో మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది. ఒకసారి జ్యోతిష్యుడు చెప్పంగానే మీకు అన్నీ అయిపోతాయని ఎక్కడా లేదండి. కర్మభావాన్ని బట్టి జ్యోతిషాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది. కర్మభావాన్ని బట్టి మనకు అన్నీ పనులు దొరుకుతుంటాయి. అంతేగాని ఒకసారి ఏదో జరుగుతుంది శాస్త్రం చెప్పంగానే కాదు. ఒక సమస్య అనేది మీరు ఇచ్చినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా లేకపోయినా, మీ ఏదన్నా సమస్య ఉన్నా కూడా ఆ టైం కరెక్ట్గా లేకపోతే ఏముందంటే, మీరు చెప్తున్న టైం కరెక్ట్గా లేకపోతే ఏంటంటే 1 నెల 2 నెలలు ఎటకాముందు అవుతాయి. కానీ పర్ఫెక్ట్గా తెలిసిన శాస్త్రజ్ఞుడు ఎవడైనా జ్యోతిష్యుడు క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్కి ఒక 20 రకాల పూజలు చేయాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్కి ఎలా ఒక బెల్ల ఉంటుందో, టాబ్లెట్ ఉంటుందో, జ్యోతిషాస్త్రంలో కూడా ఏదో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లానికి తగ్గ సొల్యూషన్ కూడా ఒకటే ఉంటుందండి. అన్నీ ఉంటే సొల్యూషన్ కాదు. కాబట్టి సొల్యూషన్ ఇస్ వన్ టైం అంటే ఏది చేస్తున్నా కూడా క్లియర్ క్లారిటీగా నిర్క్లిష్టంగా వెళ్ళండి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. నెక్స్ట్ మన కాల్ తీసుకుందాం. ఓం నమ శివాయ. హలో, నమస్తే గురువు గారు. నమస్తే తల్లి, చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ బాబు గురించి. 2000 సంవత్సరం గురువు గారు. 2000లో పుట్టారు. ఏం పేరమ్మా బాబు? నరసింహరావు గురువు గారు. నరసింహా వాజ్పేయి. ఓకే అమ్మా, చెప్పండి. 2007 నెల గురువు గారు. సాయంత్రం సోమవారం 24 గురువు గారు. ఓకేనమ్మా, రైట్. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? బాబుకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా ఏంది విషయం? గవర్నమెంట్ అయితే వస్తుందా లేదా అని మీ డౌట్ అంతేనా? అంతే. ఈ జాతకుడికి అయితే గవర్నమెంట్ సంబంధించాలో అవకాశాలు తక్కువ ఉన్నాయమ్మా. కాబట్టి గవర్నమెంట్ విషయాల కన్నా కూడా వేరే రంగంలోకి వెళ్ళమనండి. మంచి ఉన్నతమైన వెళ్ళే అవకాశాలు, ఉన్నతమైన సక్సెస్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటాడు. మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు కలిగి ఉంటారు. మా అబ్బాయికి గవర్నమెంటే జాబ్ ట్రై చేస్తామంటే 2025 నవంబర్ దాకా ట్రై చేసుకోమనండి. తర్వాత అయినా వదిలేసి కొత్త ప్రొఫెషన్లకు వెళ్ళమండి. టెక్నికల్ కానీ, ప్రొఫెషన్ వైడ్కి ఏదైనా బిజినెస్ కానీ, జాబ్ కానీ ఏది చేసుకున్నా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది. మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. దశమస్థానాధిపతి గవర్నమెంట్ సంబంధించిన కార్యకర్తలో అంత గ్రహాలు బలమైన గ్రహాలు అయితే ఏం కనపట్టలేదమ్మా. కాబట్టి నేను ఉందని చెప్పడం తప్పు. కాబట్టి అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. ఏరే ప్రయత్నంలో మాత్రం మీ అబ్బాయి జాతకంలో కొట్టిన పిండి మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు, మంచి సక్సెస్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటాడు. కాబట్టి మీరు ఆ ప్రయత్నం అయితే చేసుకోవాలి ఇంకా కోరుకుంటున్నాను. చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి, నేను చెప్తాను. అదే గురువు గారు, జాబ్ వస్తుందండి? నేను అదే చెప్పానమ్మా, మీకు వివరంగా చెప్పాను. మళ్ళీ మీరు జాబ్ వస్తా అంటే ఇంకా దానిలో నేను అబద్ధం చెప్పాలి. అబద్ధం నేను చెప్పలేనమ్మా, ఉన్న విషయం చెప్పాను. ఇంకా లేదండి, మాకు అదే కోరుకుంది, అదే కోరుకుంది అంటే నేనేం చెప్తాను? నేను చెప్పలేను కదా. అంటే ఏం రాసి గురువు గారు బాబుది? ఏదమ్మా బాబుది ఏం రాసి? ఏది అర్థం కాదు, మీరు అడుగుతున్న క్వశ్చన్ అర్థం కాదు. బాబుది ఏం రాసి? గాస. హలో, రాసి గురువు గారు ఏం రాసి? బాబుది మేసే రాసా ఏది గురువు గారు? నేను రాసి చూడలేదమ్మా, ఇది దశమస్థానం గురించి చూస్తున్నాను. తర్వాత చూద్దాం అది ఒకసారి. నక్షత్రం అన్నీ నేను తర్వాత చెప్తాను మీకు. ఇంకేంటి మీ డౌట్ ఏంటి? ఇది చూడ, ఇది చెప్పండి. ఇది ఎక్కువగా మెయిన్ ఇది చూస్తున్నాను నేను. అదే జాబ్ గురించి అని గురువు గారు. జాబ్ అయితే ఇదమ్మా. మీకు నక్షత్రం ఎవరు చెప్పలేదా? చెప్పలా గురువు గారు. ఇదివరకు ఏం చెప్పలేదు, ఏ రాశా అని చెప్పలా మీకు? చెప్పలా గురువు. ఓకేనమ్మా, మీరు తర్వాత కాల్ చేయండి, ఒకసారి నేను చెప్తాను. మీకు కింద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి చేయండి, నేను చెప్తాను. ఎందుకంటే దశమస్థానం గురించే మెయిన్గా చూస్తున్నాను నేను, అందుకని మీరు అడిగిన క్వశ్చన్గా చూడాలి కాబట్టి ఇప్పుడు చూస్తున్నాను. నక్షత్రం ఇవన్నీ చూడలేదు. చెప్పండి. ఓకేనమ్మా, ఇంకేమైనా డౌట్ ఉందా మీకు?
అదే గురు, ఏమన్నా ఏమన్నా దోషాలు ఏమన్నా ఉన్నాయా బాబుకి? ఏ విషయంలో అమ్మా? జాతక ప్రకారం కరెక్ట్గా లేనప్పుడు కొంచెం ఇబ్బంది కదమ్మా. ఇప్పుడు మీ అబ్బాయి జాతకంలో అనుకూలమైన ఫలితాలు లేవు, ప్రాబ్లం ఉంది. ఎలా వస్తుంది? లేనిదాన్ని మనం సృష్టించుదామా? మీ అబ్బాయికి జాతకంలో ప్రాబ్లం ఏం లేదమ్మా. గోచారీత గ్రహస్థితులు కానీ ఏది ప్రాబ్లం లేదు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఒకసారి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అడిగారు, ఒకసారి చెప్పండి అమ్మా. ఆ డేట్ ఆఫ్ బర్త్ రిపీట్ చేయండి. 2000 సంవత్సరం గురువు గారు. 2000 సంవత్సరం 7వ నెల జూలై 24 డేట్. 24వ తారీఖు 7వ నెల 2000 సంవత్సరం. టైం అమ్మా, టైం చెప్పండి ఒకసారి క్లారిటీగా. సోమవారం సాయంత్రం 5:30 గురువు గారు. 5:30. ఎక్కడ పుట్టారు? కడప గురువు గారు. కడప పుట్టాడు. అమ్మా మీ అబ్బాయి నక్షత్రం అశ్విన్ నక్షత్రం 3వ పాదం మేషరాశి. ఓకేనా? ఓకేనమ్మా, రైట్ తల్లి. ఓం నమ శివాయ చెప్పండి అమ్మా. హలో చెప్పండి. ఏం చెప్పాలి మీరు చెప్పండి, ఏం కావాలి మీకు? మా అబ్బాయి గురించి కనుక్కోవాలి. మీ అబ్బాయి పేరు చెప్పండి. విష్ణువర్ధన్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 December 1993. 93. టైము? టైము 1:50 PM మధ్యాహ్నం 1:50 పుట్టాడు తిరుపతిలో. పెళ్లి కుదరడం లేదు స్వామి. ఓకే, పెళ్లి కుదరట్లేదు. అవును స్వామి. మీరు శ్రీకాళహస్తి ఒకసారి వెళ్ళిరండి, పక్కనే ఉందిగా శ్రీకాళహస్తి. వివాహ పరంగా జరగట్లేదని ఒకసారి వెళ్ళిరండి. దీంతో పాటు ఏం చేస్తారంటే, 9 మంగళవారాన్ని మీ అబ్బాయి చేత కందులు పెట్టండి. మీ అబ్బాయి చేయపని మీరైనా చేయండి. కందులు ఆవుకు పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే, కందులు ఆవుకు పెడితే కొంత అనుకూలమైన ఫలితాలు, కొంత సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వివాహ పరంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, వివాహ పరంగా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. అది కాబట్టి వివాహ పరంగా అయితే మీకు మంచి కోళ్ళే వచ్చే అవకాశం ఉందండి. సప్తమ స్థానాధిపతి బాగానే ఉన్నాడు. మీ అబ్బాయికి మంచి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది, భార్య స్థానం బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. హలో, ఎప్పుడు? 25 ఫిబ్రవరి నుంచి ప్రయత్నించండి. 25 ఫిబ్రవరి నుంచి ప్రయత్నించండి. 27 మే దాకా కూడా వివాహ ప్రయత్నాలు ఉన్నాయి, వివాహ పరంగా అవకాశం ఉంది. భార్య స్థానం బాగుంది, భార్య అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వైవాహిక స్థానం చాలా బాగుంది, ఇబ్బంది లేదు మీ అబ్బాయిది. ఓకేనా? వివాహ పరంగా మీరు ప్రయత్నం చేసేటప్పుడు మీ ఇంటి కాడించి మీరు ఎక్కువగా తూర్పు ఫేస్ కలిగిన ఉన్న ఫేస్లో ఉన్న ఊర్లను చూసుకొని చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. హలో, ఆ పని చేయండి సరిపోతుంది, ఇబ్బంది లేదు. చిన్న రెమెడీసే సాధించండి, మంచి అనుకూలమైనంత భార్య స్థానం బాగుంది, పెళ్ళైనంత భార్య భర్తలు కూడా కలిసి ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే అండి. ఈరోజు ఓం ప్రేక్షకులందరికి కూడా మళ్ళీ ఇంకొకసారి జన్మదినం చేసుకుంటున్న వారందరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు, తర్వాత మీకు మంచి మంచి ఫలితాలు, మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికి కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.